పేరిపోనా అనే ఊరు పెద్ద పెద్ద కొండల మధ్యలో ఉంది. అది ఒక చిన్న అందమైన గ్రామం. ఆ గ్రామంలో పిల్లలందరూ చాలా ప్రేమగా ఉంటారు. క్రిస్మస్ సెలవులు వచ్చాయి. పిల్లలందరూ క్రిస్మస్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నారు. క్రిస్మస్ గురించే మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూనే క్రిస్మస్ ట్రీని అలంకరించారు. ఈ రోజు కిటికీలనే తెరిచే పడుకోవాలి. శాంటా ఆకాశంలో ఎగురుతో కిటికీ దగ్గరికి వస్తాడు. మన కోసం ఎక్కువ గిఫ్ట్లు మరియు మిఠాయిలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు నేను చాలా చిన్నవాడిని. అప్పుడు నేను చాలా భయపడ్డాను. ప్రతిసారి కిటికీ మూసేసేవాణ్ణి. నాకు శాంటా నుండి ఏమీ వచ్చేవి కావు. కానీ కొన్ని సంవత్సరాలుగా కిటికీ తెరిచే ఉంచాను. అప్పుడు శాంటా నా కోసం చాలా గిఫ్ట్స్ ఇచ్చి వెళ్ళాడు. ఇలా మాట్లాడుకుంటుండగానే సాయంత్రం నుండి రాత్రి అయిపోయింది. భోజనం కాగానే పిల్లలందరూ తమ తమ గదుల్లోకెళ్లి కిటికీలు తెరిచి పడుకున్నారు. క్రిస్మస్ రోజు పేరిపోయిన రాత్రంతా వెలుగులతో నిండిపోయింది. అందరిళ్లలోనూ క్రిస్మస్ ట్రీ వెలుగుతూ ఉంది. కానీ ఇంత అందమైన గ్రామంలో ఒక శాంటా కొండల మీద నుండి వెళ్తూ పేరిపోయిన వైపు తన గిఫ్ట్ సంచిని తీసుకుని తిరుగుతూ వెళ్తున్నాడు. అప్పటి వరకు వెలుగులతో నిండిన ఆకాశం నల్లగా మారిపోయింది. పేరిపోనలో ఉన్న ఇళ్లలోని లైట్లన్నీ హఠాత్తుగా ఆగిపోయాయి. నాలుగు వైపులా చీకటలుముకుంది. ఓ భగవంతుడా, దేని గురించి భయపడ్డానో అదే జరుగుతుంది. ఈ క్రిస్మస్ కు ఆ ముక్కులు తినే దయ్యం వస్తుందనిపిస్తుంది. దేవుడా, పిల్లలందరినీ రక్షించు. అప్పుడు నల్లటి ఆకాశం నుండి వచ్చి నల్లటి దుస్తులు ధరించిన భూతం శాంటా అసలు శాంటా దగ్గరికొచ్చాడు. శాంటాను పైకి లేపి మళ్ళీ పైకి విసిరేసి మాయమైపోయాడు. నన్నదిలేయి బ్లాక్, నువ్వు చేసేది అస్సలు బాగాలేదు. దేవుడికి భయపడే బ్లాక్, ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడలేడు. ఆ దేవుడికి నేనెందుకు భయపడాలి? అలా చెప్తూ ఆ నల్లటి భూతమైన శాంటా అసలీ శాంటాను కిందకి వదిలేశాడు. పెద్ద పెద్దగా నవ్వడం మొదలెట్టాడు. మున్మున్ దగ్గర తెరిచి ఉన్న కిటికీ శాంటా కోసం ఎదురు చూస్తోంది. మున్మున్ తన గదిలో గాఢ నిద్రలో ఉంది. అప్పుడు తన కిటికీ దగ్గర భూతం శాంటా వచ్చి కూర్చున్నాడు. మున్మున్, కళ్ళు తెరువు, కళ్ళు తెరువు. మున్మున్ ఉలిక్కిపడి లేచి పైకి లేచి కూర్చుంది. తనకు చెమటలు పట్టడం ప్రారంభించాయి. ఓ గాడ్, ఎంత భయంకరంగా ఉన్నాడు ఈ శాంటా. ఇలాంటి శాంటాను నేను కలలో కూడా చూడలేదు. అప్పుడు మున్మున్ కిటికీ వైపు చూసింది. శాంటా యొక్క సంచి అక్కడ పడి ఉంది. అరే వా, శాంటా నా గురించి మొత్తం సంచినే వదిలేశాడు. మున్మున్ ఆ సంచి దగ్గరికి వెళ్ళింది. అలానే ఆ సంచిలో తన చేతిని పెట్టింది. ఎర్రటి సంచి హఠాత్తుగా నల్లగా మారిపోయింది. లోపలి నుంచి ఎవరో తన చేతిని పట్టుకొని తనని సంచిలోకి లాగుతూ ఉన్నారు. ఆ, రక్షించండి, రక్షించండి నన్ను, ఆ రక్షించండి, రక్షించండి. కానీ తన అరుపులు ఎవరూ వినలేదు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరూ లేరు. మొత్తం ఇంట్లో అందరూ శాంటా మీద నమ్మకంతో పిల్లలందరినీ ఇంట్లో వదిలి బయటికెళ్లారు. మున్మున్ అరుస్తూనే ఉంది. కొద్ది కొద్దిగా అరుస్తూనే ఆ సంచిలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికే ఆ సంచిలో బందీ చేయబడింది. ఆకాశంలో ఎగురుతూ ఉన్న భూతం ఆ కిటికీ దగ్గరకొచ్చి కూర్చుంది. అప్పుడు ఆ సంచిని తీసుకుంది. మరియు ఆ సంచిని తీసుకుని ఆకాశంలో ఎగురుతూ సడన్గా మాయమైపోయింది. భూతం శాంటా పేరిపోనాకి దగ్గరలోనే ఆకాశంలో భయంకరమైన పక్షిలా ఆ సంచితో ఎగురుతున్నాడు. తెరిచి ఉన్న కిటికీలో నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ ఆ సంచిలో బంధించసాగాడు. ఇదే విధంగా పేరిపోనాలను పిల్లలందరినీ బంధించాడు. ఆ భూతం ఆకాశంలో ఎగురుతూ దూరంగా ఉన్న కొండల మధ్యలో ఏదో ఒక నల్లటి గుహలోకి వెళ్లి దాక్కున్నాడు. ఇక్కడ ప్రజలందరూ మాట్లాడుకుంటూనే తిరుగుతున్నారు. అప్పుడక్కడ గాయాలతో కింద పడి ఉన్న శాంటాను చూశారు. ఓ భగవంతుడా, అందరినీ కాపాడు, రక్షించు దేవుడా. శాంటా, లేవు, నువ్వు బానే ఉన్నావు కదా? నిన్నలా ఎవరు చేశారు? నా సంగతి వదిలి, ఆ నల్ల దయ్యం పిల్లలందరినీ అపహరించుకొని తీసుకొని వెళ్లిపోయింది. అది వాళ్ళని అస్సలు వదిలిపెట్టదు. నువ్వు అసలేం చెప్తున్నావు? చెప్పడానికి సమయం లేదు. ఇది అర్థం చేసుకో, నాకు శాంటా బ్లాక్ తమ్ముడున్నాడు. అతనికి పిల్లలంటే ద్వేషం. అతను దయాలందరికీ యజమాని. ఇన్ని సంవత్సరాలుగా అతను పడుకొనే ఉన్నాడు. ఈ రోజు నిద్ర లేచాడు. నన్నిలా చేసి పిల్లలందర్నీ గృహలోకి తీసుకెళ్ళుంటాడు. అది విని గ్రామంలో అందరూ బాధపడ్డారు. ఇది ఏడ్చే సమయం కాదు. ఆ దయ్యం పిల్లల్ని ఏదైనా చేసేస్తుందేమో. అలా చేసే కంటే ముందే వెళ్ళి మన పిల్లల్ని కాపాడుకోవాలి. దేవుడు మనతో ఉన్నాడు, వెళ్ళండి. తర్వాత గ్రామంలో అందరూ మండుతున్న కర్రలను తీసుకుని ఆ అర్ధరాత్రి శాంటా యొక్క వెనక కొండ దగ్గర ఉన్న ఆ గుహకు చేరుకున్నారు. ఆ భూతం శాంటా పిల్లలతో ఆ గుహలోనే దాక్కున్నాడు. లోపల ఆ సంచిలోంచి పిల్లలందరూ అరుస్తూ ఉన్నారు. అప్పుడు అందులో ఒక పిల్లవాడిని చంపాలనుకున్నాడు. పిల్లలందరూ ఏడుస్తున్నారు. అది లోపలే ఉంది, పదండి దాన్ని చంపి మన పిల్లల్ని తెచ్చుకుందాం. వద్దు, గుహ లోపల మనం దాన్ని ఏమీ చెయ్యలేము. అతను చీకటికి రాజు, వెలుగుకు భయపడతాడు. మనం అడవికి నిప్పంటిద్దాము. ఒకేసారి ఇంత వెలుగును చూస్తే వాడు ఖచ్చితంగా చస్తాడు. శాంటా ఈ విధంగా అరిచాడు, అరే బ్లాక్ బయటకు రా, చాతకానోడిలాగా లోపలే ఎందుకు దాక్కున్నావు? కొంతసేపటి తర్వాత ఆ భూతం గుహ నుండి బయటకొచ్చింది. అతను అందరి చేతుల్లోని మండుతున్న కర్రలను చూశాడు. నిప్పుని చూపించి నన్ను భయపెట్టాలనుకున్నారా? ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను. అలా చెప్తూ ఆకాశం వైపు ఎగిరి వర్షాన్ని కురిపించాడు. వర్షం పెద్దగా కురుస్తోంది. అందరి కర్ర మంటలు ఆరిపోయాయి. ఇంకా చీకటి అలుముకుంది. ఆ భూతం పెద్దగా నవ్వుతోంది. చూడండి, నేను మళ్ళీ చీకటి చేశాను. అప్పుడు తన పైనున్న ఆకాశాన్ని చూశాడు. మండుతున్న ఒక కర్ర ఎప్పటికీ వెలుగుతోంది. అది అసలైన శాంటా యొక్క మంట జ్వాల. నీ కాగడ ఎందుకు వెలుగుతోంది? ఎందుకంటే నేను నీలాగా చీడ పురుగు లాంటి శాంటాను కాదు. నేను దేవుడి కుమారుడను. గ్రామస్తులారా, ఇదే మంచి అవకాశం. నా కాగడతో మీ కాగడలను అంటించుకోండి. అడవికి నిప్పంటించండి. అతను కిందకి రాలేడు. ఈ వెలుగుతో పాటు పైనుంచి వచ్చే వెలుగును కూడా సహించలేడు. దాంతో గిలగిల కొట్టుకొని చచ్చిపోతాడు. అప్పుడు గ్రామంలోని ప్రజలు శాంటా యొక్క కర్ర సాయంతో తమ జ్వాలను వెలిగించారు. అడవిని తగలబెట్టారు. చూస్తుండగానే అంతా అంటుకుంటోంది. గ్రామ ప్రజలందరూ శాంటాను తీసుకుని గుహలోని తమ పిల్లల దగ్గరికి వెళ్లారు. వెలుగుతున్న మంటల కారణంగా శాంటాగా మారిన భూతం ఆకాశంలో అటు ఇటు ఎగురుతూ ఉన్నాడు. భయపడుతున్నాడు. కొద్దిసేపటికే ఆ మండుతున్న అడవిలోకి పడి భస్మమైపోయాడు.